దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడి మొక్కుతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నందువలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. మా మనవడి పుట్టెంటుకలు ఇక్కడ మొక్కు ఉంది, అంటే 1 ఇయర్ లోపల తీయాలి కాబట్టి 1 ఇయర్ లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీస్తామని చెప్పి మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వేములవాడ అనేది తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పంచిపోషణ చేసుకోవడం కానీ మరి కోడెను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. మా దేవాదాయ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏన్షియంట్ టెంపుల్స్ ఏవైతే కాకతీయుల కాలం నాటి కట్టిన టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి మనం ఫండ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఏ వైపు నుంచి అవకాశం ఉంటే ఆ వైపు నుంచి మరి దాతల ద్వారా కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా కానీ తిరుపతి నుండి కానీ ఏ విధంగా ఫండ్స్ కేటాయించి దేవాలయాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. అన్ని కమిటీలను కూడా కొత్త కమిటీలు నిలిచి వాళ్లకు కూడా ఆదేశాలు ఇచ్చి గతంలో ఏదైతే దోపిడీలు జరిగినాయో అటువంటి దోపిడీ జరగకుండా మరి ప్రశాంత వాతావరణంలో భక్తులు వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకునే విధంగా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం.